సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సుకుమార సుందరమై వికసించెనుగా ఎండిన లోయలే సంగీతములాయే సుకుమార సుందరమై వికసించెనుగా నీ ప్రేమ రేఖలే పరిమళించెనుగా నీ ప్రేమ రేఖలే పరిమళించెనుగా సుందర
నీ ప్రేమరే కాలే పరిమాదించెనుగా సుందర వదనమా నా దేవా యేసు నీ కృప కృపయే చాలును నా దేవా యేసు నీ కృప కృపయే చాలును నా దేవా విడువలేదే నీ కృప ఎడబాయని నీ కరుణ విడువలేదే నీ కృప ఎడబాయని నీ కరుణ యేసు నీ కృప కృపయే చాలును నా దేవా యేసు నీ కృప కృపయే చాలును నా దేవా దేవుని వాక్య భాగంలో కీర్తన 77 అధ్యాయంలో 19 వచనం చదువుతున్నాను. నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడవిజాడలు గుర్తింపబడక ఉండెను, మోషే అహరుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి అని రాయబడింది దేవుని వాక్య భాగంలో. 77 కీర్తన, ఈ కీర్తన ఆసాఫ్ రాసినటువంటి కీర్తన. యాసాబ్ రాసినటువంటి కీర్తన కీర్తనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తనలో ఆసాపు, ఇటు దావీదు, తర్వాత హేమాను, తర్వాత ఎంతోమంది బిడ్డలు, దేవుని బిడ్డలు ఈ యొక్క కీర్తనలు రాసినట్లు మనం చూడగలం. ఆ విషయం నేను తర్వాత మాట్లాడతాను, కానీ ముఖ్యంగా నేను మాట్లాడవలసింది ఏంటంటే 19 వచనంలో నీ మార్గము సముద్రంలోను నేను, నీ మార్గం సముద్రంలో ఉండెను అని రాయబడి ఉంది. అంటే ప్రభు అంటున్నాడు ఆయన, ఆయన లేని స్థలం అంటూ లేదు అన్నాడు ఆయన. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిదే అన్నాడు. అక్కడ భూమి ఆకాశాలు ఆయన వశంలో ఉన్నవి, ఆ సముద్రగాధాలు ఆయన వశంలో ఉన్నవి, సముద్రం ఆయనది. బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, ఇవన్నీ ఉట్టి మాటలు మాట్లాడటం లేదు దాంట్లో నేను. ఆయన మార్గాలు నేసులు అగమ్య ఉచరాలు, అసలు ఆయన మార్గాలు గ్రహింప సఖ్యం కలిగిన వారెవరు ఆయన మార్గాలని. ఈ వాక్య భాగాల్లో నేను దీనిలో ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచినటువంటి సత్యాలు మధ్యలో పెట్టాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను దీంట్లో. తర్వాత ఆయన మార్గాలు ఇటువంటి అగమ్య గోచరాలు, అసలు ఆయన మార్గాలు గ్రహింప సఖ్యం కావు అటువంటివి. భూమి పుట్టుకు మునుపు, లోకమును పుట్టింపుకు మునుపు, యుగములకు దేవుడై ఉన్నాడు ఆయన అని రాయబడి ఉంది 90 కీర్తనలో. ఆయన యుగ యుగాలకు కూడా దేవుడై ఉన్నాడు ఆయన అని రాయబడి ఉంది దాంట్లో. తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆయన దైవికమైన కార్యం లేక దైవికమైన శక్తి ఒక అనుకుంటాం మనం. ఈ లోకంలో మెరుపు ఎలా మెరిసి బైబిల్ గ్రంథంలో ఉంది, భూమి అగాధ స్థలాలని లేకపోతే సముద్ర అడుగు భాగాలని ఏ విధంగా కప్పిందో, ఒక మెరుపు గురించి మనం ఆలోచిస్తున్నామే. ఈ మెరుపు అనేది అసలు సామాన్యమైనటువంటిది కాదు. మనం ఒక్క మెరుపు అనేది ఉరుముకి ముందుగా మెరిసే మెరుపు. ఈ యొక్క భౌగోళికంలో అవి ఎన్ని చోట్ల మెరుస్తున్నాయో దాని స్థాయి ఏంటో ఎన్ని విధాలుగా మనం యోచించినా సరే మానవ జ్ఞానానికి అందనటువంటి విషయాలు కూడా దాంట్లో దాచబడి ఉన్నాయి. కానీ ఒక దైవత్వాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. ఆ రీతిగా దేవుని యొక్క కార్యం, ఆయన దైవత్వం యొక్క కార్యం భూజలాల్లో ఉంది, భూమి పైన ఉంది, లేకపోతే భూమి చుట్టూ ఉంది. ఈ ఒక్క భూగోళంలోనే కాదు, ఎన్నో గోడాల్లో ఉంది, సూర్యచంద్ర గోడాల్లో ఉంది, నక్షత్రాల్లో ఉంది. ఆయన మహిమ వెదజల పడతా ఉంది నక్షత్రాల్లో. అటువంటి ఔన్నత్యాన్ని చూడండి అని రాయబడి ఉంది దేవుని గ్రంథంలో. అవి విధంగా ఉన్నాయని రాయబడి ఉంది. అవి యుద్ధమాణ్య అని రాయబడి, నక్షత్రాలు యుద్ధమాణ్య అని చెప్పి ఒకసారి నేను దేవుని గ్రంథం వాక్యభావాన్ని పంచుకున్నాను. అటువంటి నక్షత్రాలు ఉన్నాయి.
ఒక నక్షత్ర శాస్త్రజ్ఞుడు ఒక తనలో రాస్తాడు. దాంట్లో నాసా దాంట్లో నేను చదువును ప్రారంభించినట్టు దాంట్లో రాయబడి ఉంది. ఈ నక్షత్రాలు ఎలా వచ్చాయంటే ఒక స్పాట్లో నుంచి పుట్టుకొని వచ్చినాయి అని చెప్పబడింది. దాంట్లో ఒక స్పాట్లో నుంచి వేలు నక్షత్రాలు కోట్ల కొలిది అసలు ఆ యొక్క మండలాలు నక్షత్ర మండలాలు ఎలా ఏర్పడినాయో ఒక స్పాట్లో నుంచి పుట్టుకొచ్చాయని రాయబడి ఉంది. ఈ సైన్స్కి బైబిల్కి బైబిల్ అనేది బైబిల్ నుంచి సైన్స్ తీయబడింది చెప్పాలంటే ఈ సైన్స్ అంత కరెక్టో అంత పర్ఫెక్టో కాదని నేను అది నేను చెప్పలేను దాంట్లో నేను. కానీ ఏ గ్రంథంలో ఉంది చీకటి అని దాన్ని ఉనికి పట్టేది వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని ఉనికి పట్టేది అని యోగు చెప్పడం వింటున్నాను. ఈ జ్ఞానాత్మ అనేది ఈ బైబిల్ గ్రంథంలో ఏ విధంగా పొదగబడిందంటే అటువంటి జ్ఞానాత్మని నేటి పరిశుద్ధులకు ప్రభు ఆ విమోచన మార్గంలో ప్రభు ఆత్మకు దాచిపెట్టినప్పుడు ఆత్మకు వివరించినప్పుడు మనం దేవుని స్తుతించకుండా కీర్తించకుండా మనం ఉండలేము. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగానే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కనుక ఆయన యొక్క మహత్తరమైనటువంటి కార్యాలు ఆ కార్యాలు అసలు మానవుడు ఆలోచించలేము అసలు మనం. ఈ సృష్టి ఇంత ఆనందంగా ఉంటే ఈ సృష్టి ఇంత సౌందర్యవంతంగా ఉంటే ఈ సృష్టిలోని కార్యాలని మానవుడు గ్రహించలేకపోతే పరసంబంధమైనటువంటి కార్యాలని మానవుడు ఏ విధంగా తలంచుకోగలుగుతాడు ఆయన. కానీ దేవుని పరిశుద్ధులకు ఆయన పరిశుద్ధులకు ఇచ్చినటువంటి ఆ స్థాయి చాలా ఉన్నతమైన స్థాయిని ప్రభు నేడు పరిశుద్ధులకు ఇచ్చింటున్నాడు దేవుడు. ఆ విధంగా ఆయన యొక్క దైవత్వం యొక్ఆ రేఖలవి సముద్ర గాథల్లో ప్రవేశించాయి. తర్వాత ఈ భూగోళం మీద నిలబడ్డాయి, పరలోకంలో నిలబడ్డాయి. ఆయన లేని స్థలం అంటూ కూడా లేదు. దావీదు అంటున్నాడు 139 కీర్తన జ్ఞాపకం లేదు దాంట్లో, నేను ఆకాశమునికి ఎక్కడున్నా అక్కడ నీవు ఉన్నావు, నేను సముద్ర దిగంతాలలో నివసించను నువ్వు అక్కడ ఉన్నావు, నీ చేయనని నడిపించను ప్రవ్వా, నీ చేయనని నడిపించను నేను సముద్ర ఎందుకన్నాడు దావీదు సముద్ర దిగంతాలలో ఉన్నప్పటికీ కూడా ఆసాపు ఎందుకు ఈ కీర్తన రాశాడు, మోషే గురించి అహరుణ గురించి ఆసాపు ఈ కీర్తన ఎందుకు రాశాడు, నెహెమ్యా ఎందుకు రాశాడు, నెహెమ్యాలో ఏ విధంగా వ్రాయబడి ఉంది మోషే గురించి అబ్రహాం గురించి. తర్వాత లూకాసు వార్తలో మరి ఏ విధంగా అబ్రహాము గురించి మాట్లాడింది, అబ్రహాం యొక్క కనికరాన్ని ఏ విధంగా జ్ఞాపకం చేయబడింది. ఈ ప్రవక్తల యొక్క పరిశుద్ధ ప్రవక్తల యొక్క ఆ జీవిత విధానం, దేవుని ప్రేమించిన విధానం నూతన నిబంధనలో ఎందుకు పొందుపరచబడింది అంటే వారి యొక్క విశ్వాస జీవితం క్రీస్తు రాక మునిపే క్రీస్తులోనికి వారి హృదయం యొక్క ఆ రేస్ అవి క్రీస్తులో ప్రకాశించిన రేస్ అవి తిరిగి నూతన నిబంధనలో ప్రకాశించాయి, పరిశుద్ధుల్లో కూడా ప్రకాశించాయి అన్నమాట అర్థం. జ్ఞాపకం చేసుకోవాలి ఈ వాక్యానికి అంతు లేదు. ఈ వాక్యాన్ని చెప్పగలగటానికి మోషే గురించి రాయబడి ఉంది, దావీదు మోషే గురించి చెప్పాడు, నెహెమ్యా మోషే గురించి చెప్పబడింది. అన్ని అక్య వాగ్దానాలు ఉన్నాయి, అన్ని వివరించలేము కాబట్టి. కానీ ఆసాఫ్ చెప్పాడు, హేమాన్ చెప్పాడు, ఎవరు చెప్పారు వీళ్ళు అంటే వీళ్ళు దేవుని మందిరంలో ఆస్థాన గాయకులు దేవుని మందస్థాన్ని మోసుకుని వెళ్ళే సమయంలో వీరికి శృతి కీర్తనలు పాడుతున్నప్పుడు దేవుని యొక్క మందస్థాన్ని మోసుకుని వెళుతున్నప్పుడు శృతి కీర్తనలు వీరు పాడుతుంటున్నప్పుడు ఎటువంటి జ్ఞానం వీరికి అందించబడిందంటే అటువంటి జ్ఞానం అందించబడింది. వీరు దావీదు కాలం నుంచి సొలొమోను కాలం వరకు కూడా వారు దేవుని మందిరంలో యాజకులుగా పనిచేశారు వాళ్ళు. అంటే దేవుని మందిరంలో వారు స్తుతి గీతాలు ఆలపించే వారికి పనిచేశారు అని చేశారు వాళ్ళు అని చెప్పగలగాలి. ఎందుకంటే దేవుని వాక్య గ్రంథంలో ఆ దినాల్లో ఆ గీతాల్లో వాళ్ళు ఎలా ఆలపించారు వాళ్ళు దేవుని గ్రంథంలో వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క గీతాలని వారు చెప్పగలిగారు పొందగలిగారు. దేవుని వాక్య ప్రభావంలో కీర్తన 75, 81, 88 కీర్తనల్లో ఈ రాగం మీద పాడబడింది ఎందుకు రాశారంటే అది రాగాలు ఎక్కడి నుంచి వచ్చేస్తారు అప్పుడు వారు దేవుని ప్రేమించిన ప్రేమలో వారి యొక్క స్తుతి యాగంలో జ్ఞాపకం చేసుకుంటుంది. వారు దేవుని ప్రేమించిన ప్రేమలో ఆ స్తుతి యాగంలో రాగం పుట్టింది. దేవా యేసు అని పిలిచే పదంలో, తర్వాత యెహోవా అని పిలిచే పదంలో, తండ్రి అని పిలిచే పదంలో, దేవుని ఎన్ని నామాలు పెట్టి వారు పిలిచారు ఆ పదంలో, ఆ వందసారి మోస్తున్నప్పుడు వారు హృదయ భారాన్ని అనుసరించి దేవుని సన్నిధిలో ఏ విధంగా స్తుతి గీతాలు పాడారో ఆ స్తుతి గీతాల్లో దేవుని ప్రేమించిన విధానంలో ఈ రాగం పుట్టింది. ఈ రాగాలు గీతాలు అయిపోయాయి. ఈ రాగాలన్నీ కూడా గీతాలు అయిపోయాయి. అందుకోసం ఈ హేమానికి ఆసాపుకి ఎదుగుతూ తర్వాత ఎంతో చాలామంది పేర్లునే నాకు జ్ఞాపకం లేదు. వీరందరూ కూడా ఎన్నో కీర్తనలు రాశారు దేవుని సన్నిధిలో. దేవుని గ్రంథం కీర్తన గ్రంథం క్రీస్తు ప్రేమ చేత దేవుని ప్రేమ చేత కట్టబడిందంటానికి కారణం ఏంటంటే ఈ మందసాను మోసే యాజకులు, మనసు దగ్గర స్తుతియాగం చేసే గాయకులు, దావీదు దేవుని సన్నిధిలో ప్రేమించిన విధానం, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టిన విధానం, మందిరంలో మహిమ దిగి వచ్చిన విధానం, అసలు ఎన్ని విషయాలు నేను చెప్పగలను, నేను ఈ సమయంలో అన్ని విషయాల్లో నేను చెప్పలేను.
నా జ్ఞానానికి నా శక్తికి మించినటువంటివి ప్రభు అనుగ్రహించినప్పుడు మీ ముందు నేను చెప్పగలిగేది ఒక తునక మాత్రమే మీ ముందు నేను చెప్పగలుగుతున్నాను. అంతకుముందు నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. నీ మార్గం సముద్రంలో ఉన్నది అంటే సముద్రంలో ఉంది నీ మార్గం అని రాయబడి ఉంది. ఏంటి సముద్రంలో ఉందని నీ మార్గం అంటే ఇంకో మాట దాన్ని చెప్పాలని ఆలోచిస్తున్నాను. అదేంటి ఆసా వ్రాసిన కీర్తనలు అవి అంతే ఏంటంటే దేవుని అడుగుజాడలు ఎక్కడ ఉన్నాయంటే సముద్రపు అడుగు భాగాల్లో ఉన్నాయి. అంటే ఎందుకంటే మోషే అహరోనుల్ని ప్రభు నడిపించినప్పుడు వాళ్ళని ఎర్ర సముద్రం దాటి నడిపించినప్పుడు అక్కడ ఆయన అడుగులు నిలబడిపోయి ఉన్నాయి. ఎలా నిలబడిపోయి ఉన్నాయి ఆయన అడుగులు ఆలోచించుకోండి. ఒక విధంగా ఆలోచిస్తే కనుక ఈ ప్రపంచమంతా ఈ ప్రపంచ దేశాలంతా కూడా ఉప్పు సముద్రాలే అనుకోండి. ఉప్పు సముద్రాలే దేశాల చుట్టూ ఉప్పు సముద్రాలు సాల్టెడ్ సీస్ అన్నీ కూడా సీ అంటే సాల్ట్తోనే నింపడి ఉంది చెప్పాలంటే కూడా అటువంటి సముద్రాలతో నింపడినటువంటి ఈ భూప్రపంచంలో మంచి నీటి మడుగులు లేకపోలేదు, నీటి ఊటలు లేకపోలేదు, తాగే నీరు లేకపోలేదు. అవి కూడా ఆ సరస్సులు ప్రవహించాయి. ఆ సరస్సు ఆది కాండంలో ఒకటి అధ్యాయంలోనూ అప్పుడు దేవుడు నాలుగు భాగాలుగా చీల్చినప్పుడు హిద్దెకెలు తర్వాత బోల్డ్ నాలుగు నదులు ప్రవహించాయి. అన్నీ మంచినీటి నదులే. అంటే ఈ లేక్స్ కూడా ఈ సరస్సులు కూడా నదులు కూడా తీటి నీరు తీసుకొచ్చాయి. ఆ రీతిగానే ఈ భూప్రపంచం అంతా పాపంతో చేత కప్పబడిన, అపవిత్ర చేత కప్పబడిన, అనేకమైన చీకటి సంబంధమైన అధికారం చేత కప్పబడినప్పటికీ కూడా, అనేకమైన దుష్ట కార్యాలు ఏర్పడి చేస్తున్నప్పటికీ కూడా, అనేకమైన మనుషుల్లో చేరి రకరకాల పేర్లు పెట్టుకుని జీవిస్తున్న స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా క్రీస్తు యొక్క అడుగుజాడలు ఉన్నాయన్నమాట ఈ లోకంలో. అది జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క అడుగుజాడలు మెరుపు వలె ప్రకాశించాయి. ఈ భూలోకంలో మెరుపులాగా ప్రకాశించాయి. పరిశుద్ధుని యొక్క అడుగులు ఈ లోకంలో మెరుపులాగా ప్రకాశించాయంటే కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు యొక్క ఆ కాంతి కిరణాలు కల్వరి రక్తంలో ఏ విధంగా ప్రకాశించినటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి రేణువులు ఆ కిరణాలు ఆ రెండు కలుసుకుని అంతరాత్మలో మనలో ప్రకాశించిన మెరుపులు మాత్రమే కాక ఈ భూలోకంలో ఈ భౌగోళికంలో హములో ఆ యొక్క రేఖలో ఈ భూమి పర్యంతరము ప్రకాశించాయి. సముద్ర దిగంతాల్లో ప్రకాశించాయి. తర్వాత ఆయన ఏసి రాసిన పది 3వ అధ్యాయంలో రాయబడి ఉంది ఆయన చరణ చెరగా కొనిపోబడి పరిశుద్ధులకు ఈవులను అనుగ్రహించాడని చెప్పడి ఉన్నది కదా. ఆయన దిగినవాడు తానే సమస్తము నింపునట్లు మరి పైకి ఆరోహణమైన వాడునే ఉన్నాడు ఆయన. అంటే ఆయన 3 రాత్రింబగళ్ళు ప్రభు దింటి యోన త్రివింగల కడుపులు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా 3 రాత్రింపగళ్ళు ప్రభు ఆయన ఈ బైబిల్ గ్రంథం చెప్పడం ఉంది. అని ఉట్టి మాటలు కాదు, బైబిల్ చదివితే వార్తలు అర్థమవుతుంది. 3 రాత్రింపగళ్ళు ఆయన ఈ భూమి లోపల ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన తనతో పాటు పరిశుద్ధులని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. పరదేశం తెరిచాడు ప్రభు ఆయన. అంటే ఆయన అడుగులు లేని స్థలము లేదు అని రాయబడి ఉంది. ఆయన అడుగులు లేని స్థలము లేదు. మనం మాట్లాడుతున్నప్పటికీ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పటికీ వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసినటువంటి ప్రభు యొక్క ఆశ్వరం ఆ అడుగులు మన మధ్యలో సంచారం చేస్తున్నాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అందుకోసం ఆ అడుగులు ఎలా ఉన్నాయంటే ఆయన అడుగులు ఎటువంటి అడుగులు అంటే ఒక దేవాదిదేవుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభు ఆ ఎర్ర సముద్రం రెండు భాగాలుగా చేసినప్పుడు మోషే చేతికి ఇచ్చినటువంటి కర్ర అది దుడ్డు కర్ర. ఆ దుడ్డు కర్ర దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు అది శిలో యొక్క శిలో మార్గమై నిలబడింది మోషే చేతుల్లో ఆ కర్ర. ఆ శిలో మార్గమై నిలబడినప్పుడు ఆ నీటిని రెండు భాగాలుగా కొట్టినప్పుడు ఆ మార్గం ఎటువంటి మార్గంగా చేయబడిందంటే ఎర్ర సముద్రం రెండు భాగాలు చేయబడినప్పుడు ఆ ప్రజలు ఎటువంటి వారవని ఉండే తిరుగుబాటు చేసేవారు కానివ్వండి, తన బిడలైన ఇస్రాయేలీ జనాంగం కానివ్వండి, ఇస్రాయేలీ జనాంగం కానివారు కానివ్వండి, ఎంతమంది తిరుగుబాటు చేసినా సరే ఆయన కృప వారి మీద ఎలా ఏర్పాటు చేసిందంటే ఆ ఎర్ర సముద్రాన్ని దాటించేంత వరకు కూడా కాదు వారి జీవిత కాలం అంతా కూడా ఆ కృపను ఉపకారం చేసే ఆత్మను కరుణించే ఆత్మను ఆ తన బిడల మీద ప్రభు కుమరించి ఒకటి తన కనుపాపను కాపాడినట్లు ప్రభు ఆయన కాపాడాడనే సత్యాన్ని దేవుని వాక్యం ఒక తేడాగా చూపించబడతా ఉంది. అందుకోసం దేవుని వాక్య భాగాల్లో ఎన్ని సత్యాలు రాయబడి ఉన్నాయి. మోషే అహరోనులు మందవలే ఐశ్వర్య జనాంగం నడిపించినప్పుడు ఆయన సత్యం ఏ విధంగా దాచబడి ఉందో దేవుని వాక్య గ్రంథంలో ఆ విధంగా ఆయన సత్యం కొత్త నిబంధనకు వచ్చేపాటికి అంత ప్రాముఖ్యమైనదిగా కనబడింది ఆయన దేవుని వాక్య లేఖనాల్లో. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలో యాగం ఎందుకంత బలమైందిగాను స్థిరమైందిగాను ఆయన సర్వసంపూర్ణమైందిగాను సర్వశక్తివంతమైందిగాను ఎందుకు ఆ శిలో యాగం కల్వరి యాగం అనేది కొత్త నిబంధనలో
బహుతేటగా చూపించబడింది మన మానవ జీవితానికి, నేటి సంఘానికి, నేటి ప్రపంచానికి. అర్థం చేసుకోండి, నేటి ప్రపంచం చూడగలగాలి. ఇప్పుడు చూడలేకపోతే తర్వాత అయినా చూడగలుగుతుంది. ఈలో ఒకసారి ప్రభు వచ్చాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు. ఆయన సీయోను రారాజుగా వస్తాడు, సీయోనులో తన సింహాసనాన్ని స్థాపిస్తాడు. ఆయన అక్కడ రాజ్యమెళ్తాడు ప్రభు. ఆయన ఈ లోకం అంతా చూడాల్సింది, ఈ ప్రపంచం అంతా కూడా చూడవలసిందే. ఆ సత్యం కూడా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకోసం ఆయన అడుగు జాడలు అంటే ఎటువంటి అడుగు జాడలు ఆయన అడుగు జాడలు ఎటువంటి జాడలు ఆయనవి ఆయన అడుగు జాడలు ఎటువంటివి? ఒక కాలు తీసి, ఒక అడుగు తీసి, ఒక అడుగు వేశాడంటే ఎటువంటి అడుగు జాడల్లో ఆయన నడిచాడంటే, తండ్రికి ఇష్టమైన కుమారుడిగా, దేవుని చిత్తాన్ని జరిగించే కుమారుడిగా, సర్వసంపూర్ణమైనటువంటి దైవాత్మ పూర్ణితుడిగా, సర్వసంపూర్ణమైనటువంటి మానవునిగా ప్రభు, మానవునిగాను దైవాత్మ పూర్ణుడిగాను ఏకం చేయబడిన వానిగాను ప్రభు, ఆయన సర్వపరిపూర్ణమైన కార్యాన్ని ప్రభు శిలువలో చూపించబడినప్పుడు ఒక హృదయం ఆ శిలువ యొక్క ఆ స్థాయి మీదకి ఎప్పుడు ఆ హృదయం తెరవబడుతుందో ఆ హృదయానికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కోకలు ఆశీర్వాదాలు. తర్వాత దావీదు 138 కీర్తనలో ఎన్నో విషయాలు దాంట్లో రాయబడ్డాయి. దాంట్లో తర్వాత శిలువ మార్గం అనేది ఏంటంటే ఓటలు తెలియపరచబడతా ఉంది. అగాధ జలాలు ఓటలు తెలియపరచబడతా ఉంది. ఈ అగాధ జలాలు ఓటలు అంటే అర్థం ఏంటంటే, ఇది ఏ హృదయంలో శిలువ యొక్క స్థాయి పరిపూర్ణత చెందుతుందో, ఆయన గాయం, ఆయన మేకు, ఆయనలో కొట్టబడినటువంటి ఆ మేకులు సామాన్యమైనటువంటి మేకులు కాదని నేను అంటలేదు, ఆ మేకుల గురించి చెప్పడం లేదు. ఆయన శరీరాన్ని గాయం చేసినప్పుడు ఆ గాయం ఒక ఈ సమస్త మానవ కోటికి ఎటువంటి ఆశ్రయాస్పదంగా నిలబడిందో, ఒక మానవ జీవితానికి ఎంతో ఆశ్రయాస్పదమై, ఎంతో బలమై శక్తి నిలబడింది ఆయన యొక్క గాయం ఒక వ్యక్తి జీవితంలో. తర్వాత ఏ వ్యక్తి అయితే ఆయన గాయాల్లో తలదాచుకున్నారో, ఆయన గాయాలను ఆశ్రయించారో, ఆయన రక్తాన్ని ఆశ్రయించారో, వారి హృదయం శిలువ జీవ పూటలతో నింపబడింది. ఓటలు, జీవ పూటలు, అవి తరిగిపోయే ఓటలు కాదు, అవి ఆరిపోయే ఓటలు కాదు. ఆ ఓటలు ఎటువంటి ఓటలు నిలబడినాయి అంటే, ఈ బైబిల్ గ్రంథం ఉంది, ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడి ఉంది దేవుని గ్రంథం బైబిల్లో. ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి దేవుని గురించి ఈ బైబిల్ గ్రంథం బహుతేటగా చెప్పబడింది. ఆది కాలంలో ఉన్నటువంటి దేవుడు, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి క్రీస్తు, రాబో క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని ఏ రీతికి ముద్రించాడో ఆ సత్యం ఈ బైబిల్ గ్రంథం బహుతేటగా చెప్తూ ఉంది. దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఈ బైబిల్ గ్రంథం బహుతేటగా చెప్పబడుతూ ఉంది. దేవుని జ్ఞానంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని గురించి ఈ గ్రంథం బహుతేటగా చెప్పబడుతుంది. ఎటువంటి ఐశ్వర్యం, తరగనటువంటి ఐశ్వర్యం ఈ బైబిల్ గ్రంథంలో ప్రభు ఇచ్చాడో చెప్పబడతా ఉంది. అందుకోసం ఈ జీవ పోటలు అని రాయబడింది. జీవ పోటలు ఎటువంటి జీవ పోటలు అంటే, అసలు ఎవడైనా విశ్వాసం ఇచ్చినట్లా, లేకపోతే ఎవడైనా దప్పికున్నలా, వాడు నా ఎందుకు రావాలేను అన్నాడు దాంట్లో ప్రభు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో దప్పికున్న వానికి జీవజల ఓట్లు నేను సమృద్ధిగా ఇస్తాను అన్నాడు ప్రభు. అదేను వాక్యం చెప్పబడతా ఉంది. నేనే నిచ్చిన జీవ ఓట్లు గలవాడును అన్నాడు ప్రభు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ, నేనే నిచ్చిన జీవ ఓట్లు గలవాడిని, నువ్వు నన్ను అడుగు, నేను అడుగుతున్నవాడు ఎవడో అది నీకు తెలుసుంటే ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడు అన్నాడు ప్రభు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ అన్నాడు ఆయన. ఒక సమరయ స్త్రీతో మాట్లాడాడు, ఒక పాపాత్మైన స్త్రీతో మాట్లాడాడు, తనని ప్రేమించిన దైవ జనురాల దేవులతో మాట్లాడాడు, బేతని స్త్రీతో మాట్లాడాడు, యెరూషలేము కుమార్తెలతో మాట్లాడాడు, తన శిష్యులతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన విధానంలో పరిపరి విధాలుగా ఆయన జ్ఞానం ఉప్పొంగి పొల్లిపారింది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవరికి ఏ విధంగా జ్ఞానోదయం కలగాలో ఆ విధమైన జ్ఞానోదయం ఆత్మకు అందించబడింది. నేను గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నప్పుడు అక్కడ అన్ని ఉప్పు నీరే, చెప్తున్న సముద్రాలు ఎక్కువ సముద్రాలు ఉంటాయి, అన్నీ కూడా ఉప్పు నీరే ఉంటాయి. కావాల్సిన నీళ్లు లెబనాన్ నుంచి కానీ వాళ్ళు బాటిల్స్ వాళ్ళు సప్లై చేస్తారు, అంటే ఆ పార్సల్స్ ఆ బాటిల్స్ తీసి తెచ్చుకుంటారు అందరు కూడా. చాలా మంచి నీళ్ళు లెబనాన్ వాటర్ అంటే చాలా తీయటి నీరు. కానీ ఆ బెహరీన్ కంట్రీలో ఒక చోట తీయని నీరు ఊరుద్ది, చుట్టూ సముద్రం నుంచి ఆ తీయని నీరు స్వీట్ వాటర్ ఎక్కడి నుంచి ఊరుతా ఉంది, ఎవరు గ్రహించుకునే ఉంటారు, నేను గ్రహించుకోలేదని చెప్పలేను. కానీ ఆ నీరులో ఉప్పు లేదు, దాంట్లో ఏ సాల్ట్ లేదు, దాంట్లో తీయని నీరు. ఉప్పు సముద్రంలో ఆ ఉప్పు ప్రదేశాల్లో ఆ దేశం పంట పండాలంటే బయట దేశాల నుంచి వాటర్ తీసుకొచ్చి మంచి మట్టి వేసి ఆ మట్టిలో మొక్కలు పెంచుతారు, ఆ వాటర్ వస్తారు ఉప్పు నీళ్ళు పోయిన వాటికి. అలా పెంచుతారే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క సముద్ర ఒడ్డుల్లో, లేకపోతే ఆ చుట్టూ ప్రదేశాల్లో మట్టి తెచ్చి ఓడలో షిప్స్ నిండా మట్టి తెచ్చి
ఆ మట్టి పోసి ఈ మంచి నీళ్ళు పోసి మొక్కలు పెంచుతారు. ఆ విధంగా పెంచుతారే, ఎలా పెంచుతారు అర్థం చేసుకోండి మామూలుగా. కానీ ఈ నీరు ఎక్కడి నుంచి ఊరింది, ఈ స్వీట్ వాటర్ ఎక్కడి నుంచి ఊరింది, అది అర్థం చేసుకోండి. మానవ జీవితం కూడా అంతే, మానవ హృదయం కూడా అంతే. పాపాత్మైన మానవ హృదయం, అపవిత్రమైన మానవ హృదయం, చీకటితో నింపడిన మానవ హృదయం, దుష్ట కార్యాలతో నింపడిన మానవ హృదయం క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు, క్రీస్తుని సమీపించినప్పుడు ఆ హృదయంలో నిత్య జీవార్థమైన క్రీస్తు యొక్క ఓటలు హృదయంలో ఊరాయి. నిత్య జీవార్థమైన క్రీస్తు యొక్క ఫలం ఆత్మకు అందించింది, అది నిత్య జీవార్థమైన ఫలం. ఆ ఫలం మాధుర్యం ఇవ్వటం మాత్రమే కాదు, జీవ పోటలు ఆత్మకు అందించింది క్రీస్తు. ఆయన జీవ పోటలు ఆత్మకు అందించాడు, అవి మాధురమైనటువంటివి. అవి దప్పికున్న వారికి దాహం తీర్చడం మాత్రమే కాదు, ఆకలి కొన్న వారికి ఆయన ఆహారం ఇవ్వటం మాత్రమే కాదు, అనేక హృదయాల్లో నిత్య జీవార్థమైన ఫలం ఆత్మకు అందించి మాధుర్యాన్ని ఆత్మకు అందించింది. అవి ఆయన ఇచ్చిన జీవ పోటలను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసం ఆయన ఆ శిలువ కార్యం ద్వారా ప్రభు ఆ ఓటలు తెరిచాడు. దేవుని వాక్యం ఆయన ఒక మానవ హృదయానికి ఓటలు అందించడం మాత్రమే కాదు, దేవుని గ్రంథంలో ఓటలు తెరిచాడు. దేవుని గ్రంథం జీవపు ఓటలతో నింపబడింది. దేవుని గ్రంథం జీవపు ఓటలతో, జీవధారలతో నింపబడింది బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని గ్రహించడానికి ఎవరి తరం కూడా కాదు. నిత్య జీవార్థమైన క్రీస్తు ఓటల్లో నీ హృదయంలో నా హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ఓటల్లోనికి ఆత్మ తీసుకెళ్తాడు. ఆ విధంగా ఏసేబుని దీవిస్తూ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఏసేబు అంటే, ఆ దాంట్లో అంటాడు ఆయన, పైనున్న అగాధ పైనున్న మింటి దీవెనలతోను కింద దాగి ఉన్న అగాధ జలంలో దీవెనలతోను, మింటి మీద నుంచి వచ్చినటువంటి క్రీస్తు దీవెన, అగాధ జలాల్లో నుండి వచ్చిన క్రీస్తు దీవెన ఆశీర్వాదం. ఎటువంటి ఆశీర్వాదం? అగాధ జలాల్లో దీవెనలు ఎవరికి పడతాయంటే, బంధకాలు ఉన్న వారికి, శ్రమలో ఉన్న వారికి, ఖైదీగా చేయబడిన వారికి, ఖైదీగా దుఃఖాన్ని బాధను అనుభవిస్తున్న వారికి, శ్రమంలో నిలబడిన వారికి, బంగారాన్ని అగ్నిలో వేసినట్టు వేయబడిన వారికి, ఆయన పరిశోధనలో నిలబడిన వారికి, ఆయన పరిశోధనలో నిలబడి ఆయన కోసం జీవించే వారికి, మేలి బంగారంగా చేయబడిన వారికి ఎవరికి ఇవ్వండినాయి? క్రీస్తు కోసం. క్రీస్తు కోసం, వేరే వాటి కోసం కాదు, క్రీస్తు కోసం. ఆయన నిన్ను పుటం వేశాడు కానీ వెన్నీరు వేసినట్టు కాదు, ఇబ్బంది కులుములో పెట్టి నిన్ను పుటం వేశాను నేను, ఇబ్బంది కులుములో పెట్టాను నిన్ను, ఆ విధంగా నిన్ను పుటం వేశాను నేను అన్నాడు ప్రభు. ఆ విధంగా వారికి ఇవ్వండి ఏంటంటే, ఈ జీవజల ఓటలు, జీవపు ఓటలు, జీవధారలు వారి ఆత్మకు అందించబడ్డాయి. ఈ జీవ ఓటలు, ఆ ఓటలు ఈ గ్రంథానికి కనెక్ట్ చేయబడ్డాయి. ఈ గ్రంథానికి ఎలా కనెక్ట్ చేయబడి అంటే, ఒక మాట చెప్తాను ఏంటంటే, ఈ గ్రంథం ఓటలు అంటే ఆదిమ కాలంలో భూమి పుట్టినది మొదలుకొని అని రాయబడి ఉంది. భూమి పుట్టినది మొదలుకొని, ఆ భూమి సైన్స్ చెప్తుంది, ఈ భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిందని సైన్స్ చెప్తా ఉంది. మరి బైబిల్ ఆధారం, దానికి ఎంత బైబిల్ ఆధారం ఉందో నాకు తెలియదు. అది నేను ఏ రిఫరెన్స్ బైబిల్ కూడా చదవలేదు. నేను నాసా ఆ యొక్క దాంట్లో నేను చదువుతున్నప్పుడు జనరల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ భూమి పుట్టుక కొన్ని వేల కోట్లు, లేకపోతే అసలు చెప్పడానికి వీల్లేదు అసలు ఆ సంఖ్య. అంత అప్పుడు ఈ భూమి నిర్మించబడింది, ఈ భూమి పుట్టింది, ఎలాగో పుట్టింది అంతే. మన బైబిల్ చెప్తుంది దేవుడు భూమిని పుట్టించాడని చెప్తుంది, జలంలో నుంచి భూమిని బయటికి తీశాడని దేవుని గ్రంథం చెప్తా ఉంది, మన అంతరాత్మ చెప్తా ఉంది, సత్యమైన వాక్కును గురించి మన హృదయం చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ముద్రిస్తూ వచ్చాడు, ఈ సత్య వాక్కులు ఆత్మకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఈ జీవ పోర్టల్ తెరవబడాలంటే, ముందు నీ హృదయం క్రీస్తు రక్తంతో సంధించబడాల్సమా? క్రీస్తు రక్తంతో నీ హృదయం సంధించబడకపోతే, పరిశుద్ధాత్మ చేత ఆత్మ ముద్రించబడకపోతే, ఈ వాగ్దానాల్లో ఉన్నటువంటి ఆ జీవధారులు ఆత్మకు అందించబడవు. ఈ వాగ్దానాల్లో దాచబడినటువంటి జీవం యొక్క మాధుర్యం ఆత్మకు అందించబడదు. ఆసాపు కీర్తన రాశారంటే దాంట్లో అర్థమేంటంటే, ఒక దైవజనుడు కీర్తనలు పాడే దైవజనుడు, దేవుని మందసాన్ని ఆ మోసే సమయంలో వారు పాటలు పాడారు. క్రీస్తుని భరిస్తూ పడారు పాటలో. క్రీస్తుని భరిస్తూ అంటే ఆ మనస్సాన్ని ఈపు మీద కట్టుకుని పాటలు పడారు. ఆ క్రీస్తుని అనగా మన దేవుని, మన వాక్య పరిధిలో క్రీస్తుని అని మాట్లాడుకుందాం. ఆ క్రీస్తు శిలువను భరిస్తూ అని మనం మాట్లాడుదాం. క్రీస్తు శిలువను భరించడం అంటే భరించగలమా ఎవరన్నా? క్రీస్తు యొక్క శిలువను భరించడం అంటే, క్రీస్తు శిలువానుభవాన్ని భరించడం అంటే, క్రీస్తు శిలువానుభవాన్ని భరించాలంటే ఒక వ్యక్తి క్రీస్తు ఐక్యమవ్వాలి. క్రీస్తు ఐక్యం అవ్వకుండా శిలువానుభవాన్ని భరించలేరు. అపోస్తలుడైన పౌలు రాస్తాడు కొరింథీ రాసిన పత్రికలో, నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను. ఎందుకన్నాడు సిలువేయబడ్డానంటే, క్రీస్తుకు వేరుగా నేను లేను, నాకు వేరుగా క్రీస్తు లేడు. నాకు తెలిసింది ఒక్కడే తెలుసు ఏంటంటే, క్రీస్తే నాకు తెలుసు.
ఆయనే నాకు తెలుసు అంతే. ఆ విధంగా ఒక హృదయము క్రీస్తు సమైక్యం చెందితేనే అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థం కాదు ఈ సత్యాలన్నీ కూడా. ఆ విధంగా జీవించగలిగితే ఒక వ్యక్తి క్రీస్తుతో ఏకమైనటువంటి వ్యక్తికి అర్థమవుతుంది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తీవ్రత అనేది, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆత్మీయ స్థానం అనేది ఆత్మకు అర్థమవుతుంది లేకపోతే అర్థమవుతుందని నేను మీతో ముఖ్యంగా మాట్లాడుతున్నాను విషయాన్ని గురించి. తర్వాత దేవుని వాక్య గ్రంథంలో చూసినట్టయితే కనుక ఈ యొక్క ప్రవచనాలు కానీ వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా దేవుడు ఆత్మకి తెరవబడ్డాయి. ఓటలు అంటే ఏంటంటే ఈ ప్రవచనాల్లోనికి, ఈ యొక్క బైబిల్ వాగ్దానాల్లోనికి మన అందరాత్మని పరిశుద్ధాత్మ దేవుడు తోడుకుని వెళ్ళినప్పుడు ఈ వాగ్దానాలు ఏ విధంగా పరిపూర్ణత చెందాయి, ఏ విధంగా క్రీస్తులు ఏ వ్యక్తికి పడ్డాయి, ఏమి చూపించబడింది, క్రీస్తులు ఏ విధంగా పరిపక్వత చెందాయి, నేటి మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా నిలబడ్డాయి. ఆ ఓటలు అంటే సామాన్య ఓటలు కాదు, ఏదో నూతుల్లో నుంచి బావిల్లో నుంచి ఆ ఓటలు కాదు, లేకపోతే నదుల్లో ఓటలు కాదు. నేను చెప్పేది నదుల్లో ఓటలు కూడా ఉన్నాయి, అవి ఎక్కడ పుడతాయో తెలియదు, దాని గర్భం ఎక్కడుందో కూడా తెలియదు. నదులు కొన్ని నదులు అసలు వాటిని తెరిచి చూస్తే ఆ పుట్టే ఓటలు అసలు దాని యొక్క ఉనికి, ఆ ఓటల యొక్క ఉనికి ఎక్కడ కూడా తెలుసుకోలేరు. అటువంటివి దేవుడు పుట్టించాడు. దేవుని వాక్య గ్రంథంలో హిద్దెకలు అని రాయబడి ఉంది, తర్వాత మొత్తం నాలుగు రాయబడి ఉన్నాయి దాంట్లో. అవి దాంట్లో నాలుగు ప్రాముఖ్యమైనటువంటివి కానీ రెండింటి గురించి చెప్పాడు ఆయన. ఒక చోట నేను చదివాను, నేను హిద్దెకలు ఇంకోటి ఉంది, అసలు వాటి యొక్క గర్భం అంటే అవి ఎక్కడ పుట్టాయో, అసలు ఏ స్థలంలో పుట్టాయో, అవి ఎక్కడి నుంచి పుట్టాయో, వాటి ఓటలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కాదు. అదేవిధంగా ఒక హృదయంలో క్రీస్తు శిలువ కలిగిన వ్యక్తి హృదయంలో నేటి సంఘానికి ఇచ్చిన ఓటలు అటువంటివి. క్రీస్తు యొక్క ఆయన యొక్క రక్తధారల్లో, ఆయన యొక్క వేదనలో, గర్భవేదనలు అంటే ఆయన వేదన పడి ఆ శరీరాన్ని కలవరి శిలువ మీద ఈడ్చుకుని వెళుతుంటున్నప్పుడు ఆయన వేదన పడి అన్నట్టు. దాంట్లో ఆయన వేదన పడి ఆయన అసలు రక్త బిందువు, ప్రతి ఒక్క రక్త బిందువు కూడా అల్లాడింది. ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్త బిందువు అల్లాడింది. ఒక రక్త బిందువు అని కాదు, ఒక కొంచెం రక్తం అని కాదు, ఆయనలో ఒక ఏ స్థలం ఏది కూడా లేకుండా ఆయన రక్త బిందు, ప్రతి రక్త బిందువు వేదన పడింది. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం, ఈ మానవ జనాంగం కోసం. అది గ్రహించగలిగితే నీ ఆత్మ పరిశుద్ధపరచబడితే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న జీవ పోటలు నీకు ఆత్మకు అందుతాయి, లేకపోతే నీ ఆత్మకు అందవు. ఈ పరిశుద్ధమైన జీవ వాక్ ఆత్మకు అందుద్ది, అప్పుడు నీ హృదయం పరిశుద్ధమైంది కట్టబడుతుంది, నీతియుక్తమైందిగా నీ హృదయం కట్టబడుతుంది, ఉన్నతమైందిగా నీ హృదయం కట్టబడుతుంది. ఆ ఉన్నతమైన స్థానాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడని సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ ఉన్నతమైన నిధులను ప్రభు ఆత్మకిస్తాడని ప్రభు మనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు దాంట్లో. ఆ విధంగానే ఈ దేవుని వాక్య గ్రంథంలో చూసినట్లయితే కనుక ఈ నూతన నిబంధనకు వచ్చేపాటికి ఈ ఓటలు ఎటువంటి ఓటలుగా మార్చబడ్డాయి అంటే, ఇటు పాత నిబంధనలోనికి దూరం తెరవబడింది, ఇది నూతన నిబంధనలోకి దూరం తెరబడ్డాయి. తర్వాత రాబోయే యొక్క క్రీస్తు యొక్క స్థాయికి దూరం తెరబడ్డాయి, పరలోక సంబంధమైన వాడికి దూరం తెరబడ్డాయి, పరలోక ఐశ్వర్యానికి దూరం తెరవబడ్డాయి. అది ఆ వీటన్నిటిలో ప్రార్థన ఐశ్వర్యం ఎలా ప్రవహించిందంటే అంతరాత్మలో మహదైశ్వర్యంగా ప్రవహించింది. ప్రార్థన ఐశ్వర్యం కనుక ఒక వ్యక్తికి ఇవ్వబడకపోతే రోహిణి రాసిన పత్రిక పదో అధ్యాయంలో 9వ వచనం కనుక తన ఏళ్ళ కృప చూపుటకు, ప్రార్థన చేయవారి ఏళ్ళ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యంతుడై ఉన్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఏళ్ళ కృప చూపడానికి ప్రభు ఐశ్వర్యంతుడై ఉన్నాడు. ఏంటంటే ప్రార్థన చేయవారి ఏళ్ళ రోహిణి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. నేను ఒక ప్రార్థన గురించి కూడా ఇప్పుడు చెప్పను. నేను దాదాపు 7-8 రకాల ప్రార్థనల గురించి చెప్పాను, కానీ ఒక ప్రార్థన గురించి కూడా ఇప్పుడు చెప్పలేను. ఒక హృదయంలో ఒక మాట చెప్పాలని పడుతున్నాను. ప్రార్థన అనేది ఒక హృదయంలో ఉన్నటువంటి అంతర్యంలో ఉన్నటువంటి వేదన అనేది ప్రార్థన. హృదయంలో అంతర్యంలో ఉన్నటువంటి వేదన అనేది ప్రార్థన. ఈ అంతర్యంలో ఉన్నటువంటి వేదన క్రీస్తు వేదనలోనికి కనెక్ట్ చేయబడటం అనేది ప్రార్థనలో ఒక రహస్యం. ఇది కనెక్ట్ చేయబడితే దేవుడు ఆ వేదనలో ఆ వేద క్రీస్తు యొక్క వేదన రహస్యాన్ని బయలుపరచడం మాత్రమే కాకుండా ఆయన యొక్క ఐశ్వర్య యొక్క నిధుల్ని, ఐశ్వర్య యొక్క గనుల్ని, ఆ స్వాస్థ్యాన్ని, ఎటువంటి స్వాస్థ్యం క్రీస్తులో ఈ బైబిల్ గ్రంథంలో దాచబడి ఉందంటే, అసలు ఎటువంటి స్వాస్థ్యం దాచబడి ఉందంటే మనం వినటం లేదు, అసలు వినటం లేదు అటువంటి వాక్యభాగాలు మన ఆత్మకు లభించడం లేదు. ఎందుకు లభించట్లేదు అంటే ప్రార్థన ఐశ్వర్యం ఆత్మలో లేదు. క్రీస్తు పడిన వేదన మన హృదయాంతరంగంలో లేదు, మన హృదయంలో కన్నీరు లేదు, మన కుటుంబం గురించి లేదు, మన సంఘం గురించి లేదు, మన సమాజం గురించి లేదు. మన కుటుంబం గురించి ప్రార్థన చేయలేని వాడు, లేకపోతే మన సంఘం గురించి ప్రార్థన చేయలేని వాడు, వేరే రాష్ట్రాల కోసం ప్రార్థన చేస్తామా? అసాధ్యమైన విషయం.
మా సొంత పిల్లల కోసం ప్రార్థన చేయలేని వాళ్ళం సంఘం గురించి ప్రార్థన చేయగలుగుతామా? అసాధ్యమైన విషయం. సంఘం గురించి ప్రార్థన చేయలేని వాళ్ళం ఇతర రాష్ట్రాల గురించి, ఇతర దేశాల గురించి ప్రార్థన చేస్తామా? అది అబద్ధం అవుతుంది, అది ఎప్పటికీ నిజం కాదు. మొట్టమొదట మన హృదయ అంతరంగాన్ని ప్రభు సన్నిధిలో కృమరించుకోగలిగితేనే దానిలో ఉంది శక్తి అంతా కూడా, దానిలో శక్తి అంతా ఉంది. ఎందుకు ఆ శక్తి ఉందంటే ప్రభు ప్రేమ యొక్క అత్యున్నతమైన ఆ జీవాత్మ, ప్రభు ప్రేమలోనే దాచబడి ఉన్నటువంటి అత్యున్నతమైన ఆ శక్తి ఆ యొక్క ప్రార్థనలో ఆత్మకి తెరవబడుతుంది. ఆత్మ తెరవబడినప్పుడు ఆ జీవకణాలు కనబడతాయి, ఆత్మలో ఉప్పారుతాయి. ప్రేమ యొక్క కణాలు ఆత్మలో ఇప్పారుతాయి, పరిశుద్ధమైన కణాలు ఆత్మలో ఇప్పారుతాయి. వీటన్నిటి ఇవన్నీ కూడా మన అంతరాత్మను చుట్టుకుంటాయి. ప్రార్థనలో చుట్టుకున్నప్పుడు ఆత్మ తేజవంతం అవుతుంది. ఆత్మ తేజవంతమైనప్పుడు ఈ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు సమయంలో, ఈ బైబిల్ గ్రంథం పఠిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ సత్యాలను నడిపిస్తాడు. ఉట్టిగా దేవుడు తీసుకెళ్ళి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే, మన ఇష్టానుసారంగా మన జీవిస్తూ ఉంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ఇప్పిచూపడు. ఆయన ఏమాత్రం కూడా ఇప్పిచూపడు, ఒక సత్యాన్ని కూడా ఇప్పిచూపించడు, ఒక మాటను కూడా ఇప్పిచూపించడు. జాగ్రత్త, ఎందుకంటే ఇది పరిశుద్ధమైన గ్రంథం, జీవదారులతో నింపబడినటువంటి గ్రంథం, జీవపోటులతో నింపబడినటువంటి గ్రంథం. కనుక ఈ యొక్క గ్రంథంలో 18వ అధ్యాయం 77వ కీర్తనలో, నీ మార్గాలు సముద్రంలో ఉన్నాయి ప్రభువా, ఎందుకంటే నీ త్రవలు మహాజలాల్లో ఉన్నాయి. మహాజలాలు అసలు ఎటువంటి జలాలు ఆలోచించుకోండి, ఎటువంటి జలాలలో ఆయన అడుగులు ఉన్నాయి. ఒక మాట చెప్తాను లాస్ట్లో ఏంటంటే, ఇంత ఉప్పు నీళ్ళల్లో ప్రభు పాదాలు ఎందుకున్నాయంటే, రెండో భాగం ఏంటంటే మన అంతరాత్మలో మన కన్నీటిని ప్రభు లెక్కించడానికి ఉప్పు నీళ్ళను దాటుకుని, ఉప్పు సముద్రాలను దాటుకుని, ఉప్పు యొక్క ఆ భాగాలను దాటుకుని మన యొక్క వేదన కన్నీరు ఎక్కడ పడుతుందంటే ఉప్పు నీళ్ళల్లో అట్టడుగులో ఉన్నటువంటి ప్రభు పాదాల మీద పడతాయి. అది రహస్యం, అది రహస్యం, అది గ్రహించుకోవాలి ఆత్మ. ఎన్ని దినాలు ఈ విధంగా ఉంటాం, వాక్యం వింటున్నాం, ఎన్నో టీవీలో వాక్యం ప్రకటించబడుతుంది, సంఘాల్లో వాక్యం ప్రకటించబడుతుంది. ప్రభు ప్రేమ చేత ఆకర్షించబడిన హృదయానికి ఈ నిత్య జీవ పూటలు ఆత్మకు అందటం లేదా? అది లెక్కించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ముగించేస్తాను దేవుని వాక్య భాగాల్లో. ఆ విధంగా ప్రభు దేవుడు ఈ లేఖనాల్లో 77వ కీర్తనలో ఈ విధంగా ఆయన మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలి నడిపించేదివి. ఈ ఇద్దరు ప్రవక్తల చేత, మోషే చేత, అహరోను చేత దేవుడు ఆ ప్రజల్ని ఎలా నడిపించాడు అనే ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మళ్ళీ భాగంలో మళ్ళీ మాట్లాడుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవాయ సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. వాక్యాన్ని ఆశ్రయించు. జీవదారులు ప్రభు నీ వాక్యంలో దాచబడి ఉన్నాయి ప్రభువా. జీవ పూటలు నీ వాక్య గ్రంథంలో దాచబడి ఉన్నాయి ప్రభువా. నిన్ను కనుగొనవాడు జీవాన్ని కనుగొంటాడు తండ్రి. ఎవరైతే నిన్ను కనుగొంటారో వారు జీవాన్ని కనుగొంటారు తండ్రి. జీవ మార్గాలు నివసమే ఉన్నాయి ప్రభు, జీవ మార్గాలు నివసమే ఉన్నాయి. ఎవడు నీ ఎందు ఆశ నిలుపుతాడో, ఎవరు తప్పికుంటారో, ఎవరు ఆకలి ఉంటారో వారు నా యుద్ధకు రావాలని అన్నావు ప్రభువా. వారికి నిత్య జీవ పోటలు ఇస్తానన్నావు తండ్రి. ఆ విధంగానే నాయన నీ జీవ గ్రంథంలో అనేకుల్లో దప్పిక తీర్చావు, అనేకుల హృదయాల యొక్క తండ్రి ఆశను తీర్చావు. ఈ లోకంలో జీవిస్తున్న మా జీవితాల యొక్క ఆశను తీర్చావు, మా బ్రతుకుల యొక్క మార్గాలు నీ సన్నిధిలో తేటపరిచావు, నీ సన్నిధిలో దాచుకునేటువంటి ఆ యొక్క శక్తిని ఆత్మకు అందించావు, పరిశుద్ధ మార్గాలు ఆత్మకు బయలుపరిచావు ప్రభువా. ఆ పరిశుద్ధ మార్గాల్లో నీ ముఖ స్వరూపం ఏంటో ఆత్మకు చూపించావు ప్రభువా. నీ గ్రంథం ఏంటో ఆత్మకి చూపించావు ప్రభువా. జీవధారలతో నింపినటువంటి నీ వాక్యం యొక్క సత్యం ఏంటో ఆత్మకు చూపించావు ప్రభువా. నువ్వు ఈ వాక్యాన్ని ఫలింపుని శ్రమగాని మిగిలిపోవడానికి వీల్లేదు, కష్టం కష్టంగాని మిగిలిపోవడానికి వీల్లేదు ప్రభువా. కష్టపడినటువంటి ఈ జీవిత విధానం, శ్రమడినటువంటి ఈ జీవిత విధానం ప్రభువా ఫలితం ఉంటుంది. ఒకనొక దినాన్ని ఫలితం ఉంటుంది, ఒకనొక దినాన్ని ఫలితం ఉంటుంది ప్రభువా. అనేకులను ఆశీర్వదిస్తావు, అనేకులను ఆశీర్వదిస్తావు, అనేకుల జీవితాలను ఆశీర్వదించు. అనేకుల్లో నీ గొప్ప ద్వారాలు తెరువు, నీ శిలువ యొక్క రక్తం అనేకుల హృదయాల్లో ముద్ర వేయమని ప్రభువా యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యమని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.